హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిహెచ్ నాలెజ్ మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ అనేది వచ్చింది ఇక్కడ చూసుకోండి ఇది అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ అనమాట అంటే ఇంటర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఇంటర్ ఎబోవ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇక్కడ చూడండి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ నెక్స్ట్ మంత్ ఇరవై వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఫీ పేమెంట్ అనేది ఇరవై ఒకటి ఇరవై రెండులో కూడా చేసుకోవచ్చు అండ్ ఎడిట్ అప్లికేషన్ వచ్చేసినైతే మనకి ట్వంటీ త్రీ నుంచి వన్ లెవెన్ వరకు కూడా మీరు అప్లికేషన్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ వచ్చేసినైతే మనం ఆర్ఆర్బి సికింద్రాబాద్ జోన్లో ఎన్ని వేకెన్సీ ఉన్నది అనేది చూద్దాం ఇక చూడండి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసినైతే మనకి ముప్పై రెండు వేకెన్సీ ఉన్నాయి అండ్ అకౌంటెంట్ క్లర్క్ వచ్చేసినైతే మనకి థర్టీ సెవెన్ వేకెన్సీ ఉన్నాయి అండ్ జూనియర్ క్లర్క్ వచ్చేసినైతే మనకి ట్వంటీ వేకెన్సీ ఉన్నాయి టోటల్గా సికింద్రాబాద్లో మనకి ఎనభై తొమ్మిది వేకెన్సీ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్తోని అప్లై చేసుకోవచ్చు అండ్ ఇక చూడండి దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసిన అయితే మనకి ఇక్కడ ఇంటర్ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్ అనేది ఉండాలి ఓకేనా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అవసరం లేదు బట్ ఓసీ ఓబీసీ వాళ్ళకి మాత్రం ఇంటర్లో ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్ అనేది ఉండాలి అన్నిటికి కూడా ఉండాలన్నమాట ఇక్కడ చూసుకోండి ఇంటర్లో ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్ ఉంటేనే మీరు దీనికి అప్లై చేసుకోవడం అనేది కుదురుతుంది ఎస్సీ ఎస్టీ పర్సన్స్కి మాత్రం అవసరం లేదు మీరు ఎంత పర్సంటేజ్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి వేకెన్సీ ఆల్ ఇండియా వైజ్ ఎన్ని ఉన్నాయో చూద్దాం సికింద్రాబాద్లో చెప్పాను కదా ఆల్ ఇండియా వైజ్ మనకి వేకెన్సీ ఎన్ని ఉన్నాయంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసినంత మనకి రెండు వేల ఇరవై రెండు అండ్ అకౌంట్ క్లర్క్ కమ్ టైప్ ఇస్ట్ వచ్చేసినంత మనకి త్రీ సిక్స్టీ వన్ జూనియర్ క్లర్క్ కమ్ టైప్ ఇస్ట్ వచ్చేసిన మనకి నైన్ అండ్ ట్రైన్స్ క్లర్క్ అయితే సెవెంటీ టూ అనమాట టోటల్గా త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ వేకెన్సీ ఇది ఆల్ ఇండియా వైజ్ అనేది వచ్చిందనమాట అండ్ మీరు ఇంటర్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే థర్టీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళైతే థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఇక చూడండి మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసిన అయితే మనకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసినైతే మనకి సీబీటీ వన్ సీబీటీ టూ అండ్ ఆ తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉండదు అనమాట కమర్షియల్ క్లర్క్కి స్కిల్ టెస్ట్ అనేది అవసరం లేదు అకౌంటెంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసిన మనకి సీబీటీ వన్ సిబిటి టూ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ మనకి సీబీటీ వన్ సిబిటి టూ అండ్ ఆ తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది ఆ తర్వాత ట్రైన్ క్లర్క్ వచ్చేసిన మనకి సీబీటీ వన్ సిబిటీ టూ మీకు టైపింగ్ టెస్ట్ అనేది ఉండదు ట్రైన్ క్లర్క్ వచ్చేసినట్లయితే సో ఇదనమాట సెలెక్షన్ ప్రాసెస్ అండ్ ఇక చూడండి మనకి సీబీటీ వన్ వచ్చేసినైతే జనరల్ అవేర్నెస్ ఫార్టీ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ థర్టీ క్వశ్చన్స్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ వచ్చేసినాయి థర్టీ క్వశ్చన్స్ టోటల్ గా హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి అండ్ నైన్టీ మినిట్స్ అనేది టైం ఉంటుంది ఇది సిబిటీ వన్ అనమాట అండ్ ఇక చూడండి మనకి సీబీటీ వన్ నుంచి టూ కి ఫిఫ్టీన్ టైమ్స్ సెలెక్ట్ చేస్తారు అనమాట ఒక్క పోస్ట్ కి పదిహేను మందిని సెలెక్ట్ చేస్తారు సిబిటీ టూ అనేది అండ్ సిబీటీ కూడా మనకి వన్ అండ్ హాఫ్ అవర్ టైం అనేది ఉంటుంది జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఇంటెలిజెన్స్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ టోటల్గా వన్ ట్వంటీ క్వశ్చన్స్ అనేవి ఉంటుంది వన్ అండ్ హాఫ్ అవర్ టైం అనేది ఉంటుంది అండ్ మీకు సిలబస్ కూడా నోటికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఒకసారి చూసుకోండి అండ్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసినైతే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఏసీఎస్టీ వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ మీరు సివిటీ వన్ ఎగ్జామ్ రాశారనుకోండి ఇందులో మీకు రిటర్న్ అనేది వస్తుంది అనమాట మనీ ఏసీఎస్టీ వాళ్ళకైతే టోటల్ అమౌంట్ అనేది రిటర్న్ వస్తుంది అండ్ ఓసీ ఓబీసీ వాళ్ళకైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది రిటర్న్ అనేది వస్తుంది అనమాట సో ఇది మనకి ఫీ పేమెంట్ అండ్ మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది దీనికి సంబంధించిన వీడియో అనేది మనకి లెవెన్ ట్వెల్వ్ వరకల్లా అప్లోడ్ చేశాను సో ఇదండి మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ జాబ్స్ అనమాట అండ్ చాలామంది అడుగుతున్నారు కదా ఇంటర్ క్వాలిఫికేషన్తో ఎప్పుడు అప్లై చేయాలని అప్లై చేసుకోండి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లింక్ మీకు అప్లికేషన్ లింకు డిస్క్రిప్షన్ లిస్ట్ చూసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్